ఈ నగరానికి ఏమైంది సినిమాలో చూసి అందరం ఆ క్యారెక్టర్ని చాలా ఎంత ఇంపాక్ట్ ఉండిందంటే ఈరోజు సినిమా టైటిల్ వరకు వచ్చింది ఆ క్యారెక్టర్. అది ఇంకా దాని తర్వాత మీకు మాత్రం చెప్తాను. అలాగే మొన్న సినిమాలే కాదు ఓటీటీ స్పేస్లో కూడా సేవ్ ద టైగర్స్ అనే సినిమాలో అన్న ఒక వెబ్ సిరీస్లో కూడా చాలా అద్భుతమైన పాత్ర చేశాడు తను. అండ్ ఇందాక అభినవ్ చెప్తున్నాడు తను హీరోగా అవ్వాలని కాదు, నాకు మంచి క్యారెక్టర్స్ చేయాలి మంచి సినిమాలు చేయాలంటున్నాడు. అండ్ ఐ థింక్ అభినవ్ దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. మన క్యారెక్టర్కి ఒక యాక్టర్కి ఫస్ట్ నువ్వు హీరోగైనా హీరోయిన్ అయినా ఫస్ట్ యువర్ అన్ యాక్టర్ అండ్ నీకు ఇచ్చిన పాత్రకి నువ్వు 100% ఏ రిక్వైర్మెంట్ ఏదో ఉందో అది చేయాలి. అండ్ ఐ థింక్ ఈరోజు వరకు మన ఇద్దరం చేసిన రెండు సినిమాల్లో ప్లస్ ఈ సినిమాలోను అండ్ చూసిన ఎన్నో సినిమాల్లోనూ నువ్వు చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసావు అండ్ యువ్ ఎంటర్టైన్ సో మెనీ పీపుల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా అంటే ఫస్ట్ నా ఇక్కడ ఫస్ట్ అభిరవ్ కోసం వచ్చాను, బట్ ఇక్కడ ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు చూస్తుండే చాలామంది కొత్త వాళ్ళు ఈ సినిమాతో డెబ్యూ అవుతున్నారు. నాకు ఒక డెఫినెట్లీ నేను ఒక లెవెల్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఒక 10-15 సినిమాలు చేశాను. ఇలాగా ఇలా వచ్చి ఒక కొత్త టీంని ఎంకరేజ్ చేయడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అండ్ అగైన్ అభినవ్కి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ భవానీ గారికి చెప్పాలి సార్, మ్యామ్ నిజంగా ఇలా ఇలాంటి ఒక ఉమెన్ తెలుగు సినిమాలోకి వచ్చి సినిమాలు ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ ఎ వెరీ వెరీ నైస్ మూవ్. అండ్ నిజంగా మీరు ఇలాగే కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తే మీరు డెఫినెట్గా ఇండస్ట్రీలో చాలా మంచి ప్లేస్కి వస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్గా చేసిన తిరువు గారికి ఇందాక చాలా పాపం టెన్షన్ పడుతూ మాట్లాడాడు, బట్ తిరువు నువ్వు మాట్లాడక్కర్లేదు, రేపొద్దున్న సినిమా మాట్లాడుతుంది అండ్ ఆ నమ్మకం అందరికీ ఉంది. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన హీరోయిన్గా నటించిన వైశాలి గారికి అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైశాలి. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడతాను, మీకు మా చాలా మంచి భవిష్యత్తు నన్ను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అండ్ లావణ్య, అదే మా సేమ్ పేరు లావణ్య, ఆల్ ది బెస్ట్. అండ్ మా అలీ రేజాకి మా నాతో పాటు రెండు సినిమాలు చేసేడతాను. అండ్ బిగ్ బాస్లో ఒక చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, తర్వాత ధ్రువ అనే సినిమాలో చరణంతో యాక్ట్ చేశాడు, తర్వాత వైల్డ్ డాగ్ అనే సినిమాలో చేశాడు. చాలా పాత్రలు చేస్తూ తనకంటూ ఒక మార్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చాలా మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నాడు అలీ. ఆల్ ది బెస్ట్, ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ అండ్ యూ విల్ హ్యావ్ ఇట్ ఐ నో ఇట్. అండ్ మళ్ళీ ఇక్కడ టీమ్ అందరికీ అండ్ సంజీవ్ థామస్ గారికి, సార్ ఐ హర్డ్ యూ మ్యూజిక్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు ఇందాక కొత్త వాళ్ళు, యువర్ సేయింగ్ దట్ న్యూ పీపుల్ యువర్ టెన్స్, బట్ తెలుగు పీపుల్ ఆర్ అమేజింగ్. They are welcome with the warm hands and I hope you met a bunch of new people and they were nice to you. I hope to you all the best and Hello Ammai song is actually one of my favorite tracks. I've been listening to it and thank you so much for encouraging this team and giving them amazing music. And ee team prathi okkariki malli peru peruna మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఒక మంచి సినిమా అండ్ మీ పేరు కార్తిక్, కార్తిక్ కార్తిక్ కూడా నేను సలార్ ఎన్ని సినిమాలు చూశాను, చాలా మంచి ఆర్టిస్ట్, నాతో కూడా మట్కా అనే సినిమాలో యాక్ట్ చేశాడు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తిక్, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. చాలా పొడిగైపోయా ఒకటే, ఆల్మోస్ట్ నాకు వచ్చేసాడు. ఇందాక అభినవ్ అన్న ఒక మాట నాకు బాగా నచ్చింది, మా సినిమాకి వచ్చేయండి, మేము బాగుంటుంది అని నమ్మకం కాదు, మా పాటలు చూడండి, మా మేము రిలీజ్ చేసిన కంటెంట్ చూడండి, మీకు నచ్చితే రండి అన్నాడు. ఐ పర్సనల్గా నేను కూడా అలాగే నమ్ముతాను అండ్ దట్స్ అ వెరీ నైస్ వే యూ పుట్ ఇట్. అండ్ డెఫినెట్గా కానీ ఇందాక ట్రైలర్ చూసినప్పుడు కానీ పోస్టర్ చూసినప్పుడు కానీ ఈ సినిమాలో ఒక చాలా మంచి మెసేజ్ ఉందని కూడా అనిపిస్తుంది. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి, లైఫ్లో పైకి రావాలనే విషయాల గురించి చాలా బాగా చూపించారు నాకు అనిపించింది. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి, ప్లస్ ఒక ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక మంచి లవ్ స్టోరీ అండ్ ఎమోషన్ అండ్ కామెడీ అన్నీ ఉంటూ ఒక చాలా మంచి ఎంటర్టైనర్లా ఈ సినిమా అనిపిస్తుంది. సో ఫెబ్ 23న ఇందాక చెప్పారు మస్తు షేడ్స్ ఉన్నాయి నీరా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా, అభినవ్లో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి, ఈ సినిమాలో కూడా చాలా మస్తు ఎమోషన్స్ ఉన్నాయి, చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ లవ్ స్టోరీ కూడా ఉంది చెప్పా అంటే